వెల్కమ్ టు మై ఛానల్ ఏపీఈసెట్ 2024కి సంబంధించి ఫేజ్ 1 కౌన్సిలింగ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఆన్లైన్లో కంప్లీట్ చేసుకోవాలి డీటెయిల్గా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఏమేమి డీటెయిల్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు, రీకరెక్ట్ చేసుకోవచ్చు, అండ్ ఫీజ్ పేమెంట్ ఏ విధంగా చేయాలి, స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అండ్ ఎవరు ఫీజ్ పేమెంట్ చేయడానికి ఎలిజిబుల్ ఉంటుంది, కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ అండి. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోదు. ఏపీఈసెట్ కౌన్సిలింగ్ సంబంధించి అన్ని వీడియోస్ కూడా రెగ్యులర్ గా ఇవాళ నుంచి అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అయితే ఆల్రెడీ మనకు తెలిసిందే ఏపీఈసెట్ 2024 ఫేజ్ 1 షెడ్యూల్ అయితే రిలీజ్ చేసేసారు. అండ్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ అనేది కూడా 26th నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ 30th వరకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఫేజ్ 1లో అయితే చేసుకోవచ్చు. అయితే డీటెయిల్గా మీకు లాస్ట్ ఇయర్కి సంబంధించి అయితే కొన్ని మీకు చూపిస్తాను. సో ఏ విధంగా చేయాలనేది సేమ్ అదే విధంగా ఉంటుంది, ఇయర్ కూడా ఆ విధంగానే కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఫార్మ్స్ కింద ఏదైతే ఉందో ఇక్కడ మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, నో యువర్ పేమెంట్ స్టేటస్, అలాగే ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్, రీ అప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్. అయితే మనకి స్టార్టింగ్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఈసెట్ హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. అడిగిన తర్వాత సబ్మిట్ మే క్లిక్ చేస్తారు. వన్స్ సబ్మిట్ మే క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిడేట్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్ అప్లోడ్స్ మస్ట్ బీన్ పీడిఎఫ్ ఫార్మెట్. అయితే మీరు పీడిఎఫ్ ఫార్మెట్ లో 1 MB లోపు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా. అండ్ ఎవరైతే మా యొక్క సర్వీస్ లో ఫీజ్ పేమెంట్ కానీ వెరిఫికేషన్ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ ఏమైనా పెట్టాలనుకుంటే ఈ నంబర్కి మీరు వాట్సాప్ అయితే చేయొచ్చు. అతి తక్కువ ఛార్జెస్ తో మీకు అయితే చేస్తాను. అండ్ మీకు సీట్ కన్ఫర్మ్ అయ్యే వరకు ఆల్రెడీ ఫేజ్ 1 లో చాలా మటుకు స్టూడెంట్స్ అయితే అప్రోచ్ చేయాలి, చేసాం కూడా. ఒకవేళ ఫేజ్ 2 లో ఎవరైనా చేయాలనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు. అయితే బ్యాక్ వెళ్తే మీ యొక్క క్యాండిడేట్ నేమ్ చూపిస్తుంది, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నేము, అలాగే మీ యొక్క ఫోటో, మీ జెండర్, ఫాదర్ నేమ్, అడ్రస్ అన్ని చూపిస్తుంది. ఒకవేళ మీ యొక్క నేమ్ మార్చాలనుకుంటే నేమ్ మార్చుకోవచ్చు, మీకు ఎండింగ్ లో చెప్తాను. అండ్ ఈమెయిల్ ఐడి అనేది కూడా మార్చుకోవచ్చు, మీ ఫాదర్ నేమ్ కూడా మార్చుకోవచ్చు ఒకవేళ మీరు మిస్టేక్ ఇస్తే అప్లికేషన్ లో. అయితే మొబైల్ నంబర్ ఇక్కడ అన్ని చూపిస్తుంది. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది చూపిస్తుంది అండి. ఈమెయిల్ ఐడి కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ కరెక్ట్ గా లేకపోతే రీఎడిట్ చేసుకోండి. ఓకేనా, రీఎడిట్ అవుతుంది చూసుకున్నారా. తర్వాత క్యాస్ట్ కేటగిరీ అడుగుతుంది, ఆటోమేటిక్ గా క్యాస్ట్ అయితే వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా క్యాస్ట్ అనేది బీసీఎం ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ క్యాస్ట్ తప్పు అయితే క్యాస్ట్ మార్చుకుంటారు. ఓకేనా. అండ్ తర్వాత మీకు డూ యూ హ్యావ్ మీ సేవ ఏపీ సచివాలయం క్యాస్ట్ సర్టిఫికేట్. మీకు సచివాలయంలో కానీ ఏపీ సచివాలయంలో కానీ మీ సేవలో కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదని అయితే అడుగుతుంది. సో ఉంటే ఎస్ పెట్టేసుకోండి. ఓకేనా, కంపల్సరీ సచివాలయంలో ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఏపీ సేవ అంటే మీ సేవ వాళ్ళు ఇచ్చారా, ఏపీ సేవ సచివాలయం వాళ్ళు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది అడుగుతుంది. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఒకవేళ వ్యాడిల్లో ఉంటే అది చూపిస్తుంది, ఒకవేళ వ్యాడిల్ లేకపోతే. ఇప్పుడు నా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ నేను ఇచ్చాను, ఇంకా మనకి డేటాలు యాడ్ అవ్వలేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్ ఇన్వాలిడ్, ప్లీజ్ అప్లోడ్ ఏ వ్యాలిడ్ సర్టిఫికేట్ అడుగుతుంది. సో నా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, చూస్ పైమే క్లిక్ చేసేసుకొని అప్లోడ్ కొడతారు. ఓకేనా, సో ఇక్కడ క్లిక్ చేసేసుకొని అప్లోడ్ కడతారు. తర్వాత మైనార్టీ స్టేటస్ అనేది చూపిస్తుంది. తర్వాత మైనార్టీ స్టేటస్ అనేది ఎవరైతే ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మైనార్టీ పెట్టుకుంటారు, రిమైనింగ్ వాళ్ళు నాన్ మైనార్టీ. ఓకేనా, ముస్లిమ్స్ ఉంటే మైనార్టీ, రిమైనింగ్ నాన్ మైనార్టీ. తర్వాత ఫీజ్ రిమైన్స్ ఇన్కమ్ అనేది అడుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఫీజ్ రిమైన్స్ అనేది ఉందా లేదా. రేషన్ కార్డు ఇన్కమ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఎస్ పెట్టుకోండి. ఎస్ పెట్టేసుకొని డూ యూ హ్యావ్ మీసా ఏపీ ఏపీ సచివాలయం ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా లేదా అని అయితే అడుగుతుంది. ఎస్ పెట్టుకోండి. ఓకేనా, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చుడే, మీ సేవ వాళ్ళు ఇచ్చారా సచివాలయం వాళ్ళు ఇచ్చారా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ నేను నెంబర్ ఇస్తున్నాను, ఒకవేళ వ్యాల్యూలో ఉన్నది అనుకోండి ఇస్తారు, వ్యాల్యూలో లేదనుకోండి ఇగన్ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారు. తర్వాత రీజన్ అయితే చూపిస్తుంది. తర్వాత స్పెషల్ కేటగిరీ, ఎవరైనా డీటెయిల్స్ మార్చాలనుకున్నా మార్చుకోవచ్చు, ఎవరైనా స్పోర్ట్స్ ఎవరైనా పెట్టాలనుకున్నా ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే డిప్లొమా హాల్ టికెట్ నెంబరు పర్సంటేజ్, బీఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ పర్సంటేజ్ కానీ టిక్ మార్క్ పెట్టేసుకుంటారు. హాల్ టికెట్ నెంబరు పర్సంటేజు మీ యొక్క మార్క్స్ మెమోస్ అన్నీ కూడా సర్టిఫికేట్ చూసి ఫైల్ మీద క్లిక్ చేసుకొని అప్లోడ్ చేస్తారు. ఒకవేళ జెరాక్స్ ఉంటే జెరాక్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ తర్వాత మనకి ఈ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఒకవేళ డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే కూడా రీఎడిట్ చేసుకోవచ్చండి, అది కూడా డైరెక్ట్గా మీకు ఆన్లైన్లో చూపిస్తాను తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో. అయితే మనకి నెక్స్ట్ హాల్ టికెట్, ఎంట్రన్స్ టెస్ట్, ర్యాంక్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి. అండ్ మీకు ఎలాంటి డీటెయిల్స్ కూడా అంటే అన్ని తడుతుంది, ఒకవేళ ఏమైనా చేంజెస్ కానీ ఉంటే ఎస్ పెట్టుకోండి, ఒకవేళ ఎలాంటి చేంజెస్ లేవు అనుకుంటే నో పెట్టేసుకొని
హెల్ప్ లైన్ సెంటర్ పెట్టేసుకొని, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని హెల్ప్ లైన్ సెంటర్ పెట్టేసుకొని, డిక్లరేషన్ యాక్సెప్ట్ చేసేసుకొని, వెరిఫై అండ్ సబ్మిట్మెంట్ క్లిక్ చేసుకొని పేమెంట్ కంప్లీట్ చేసేసుకోండి. ఓకేనా? డైరెక్ట్ పేమెంట్కి అయితే వెళ్ళిపోతుంది. ఒకవేళ నాకు చేంజెస్ ఉన్నాయి, నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే, అంటే నేమ్ కానీ, స్టడీ డీటెయిల్స్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కోటా కానీ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఎస్ పెట్టేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. వెరిఫై అండ్ సబ్మిట్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అయితే అడుగుతుంది. ఓకే, ప్రొసీడ్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు, నాకు ఎగైన్ చూపిస్తుంది ఇక్కడ నేను క్యాండిడేట్ నేమ్ చేంజ్ చేయవచ్చు, ఫాదర్ నేమ్ చేయొచ్చు, జెండర్ చేంజ్ చేయవచ్చు. ఈ మూడు మాత్రమే చేంజ్ చేయగలరు, ఇంకేం చేంజ్ చేయలేదు. ఒకవేళ ఇక్కడ చూసుకోవచ్చు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, ఒకవేళ ఏం తప్పు పెట్టుంటే ఇక్కడ కూడా ఇది మనం అయితే చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? పెట్టేసిన తర్వాత కిందకి వెళ్ళవచ్చు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఒకవేళ స్టడీ డీటెయిల్స్ కానీ ఏమైనా మీరు తప్పు పెట్టుంటే ఇవి కూడా మీరు రీఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకొని చూసుకోవడమైనా స్టడీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి, లేదా డిప్లొమా మెమో అనేది కూడా అప్లోడ్ చేయాలి ఒకవేళ లేకపోతే. ఓకేనా? అండ్ ఇవి డీటెయిల్స్ అన్ని కూడా ఓపెన్ చేసుకొని రీజన్ తప్పు అయితే గెట్ రీజన్ మేము క్లిక్ చేసుకోండి. తర్వాత డిస్టిక్ వెరిఫికేషన్ ప్రిపేర్డ్ సెంటర్ అడుగుతుంది. సో నేను ఏ డిస్టిక్ కావాలనుకుంటున్నాను ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ యాక్సెప్ట్ చేస్తాను. ఒకవేళ నాకు ఎలాంటి మిస్టేక్స్ లేవనుకుంటే ఇది యాక్సెప్ట్ చేసేసుకొని కంటిన్యూ పెట్టేసుకోండి. ఓకేనా? ఇక్కడ నా చూసుకోవచ్చు ఎలాంటి మిస్టేక్స్ నాకు లేవు, అన్ని డీటెయిల్స్ ఓకే అనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సబ్మిట్ మేము క్లిక్ చేసిన డూ యూ వాంట్ టు కంటిన్యూ, ఓకే పేమెంట్ గేట్వేకి అయితే వెళ్తుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 600 రూపీస్, అండ్ పీసీ ఓసీ వాళ్ళు ఎవరైతే ఉంటే 1200 రూపీస్ చూపిస్తుంది. అండ్ బ్యాంక్ ఛార్జెస్ అయితే ఉంటాయి, ఆ ఛార్జెస్తో కలిపి మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. 17 రూపీస్, 18 రూపీస్ ఇలా అయితే ఉంటుంది. క్లిక్ చేసుకొని అగ్రిమెంట్ క్లిక్ చేసేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు డెబిట్ కార్డ్ నుంచి చేయాలంటే డెబిట్ కార్డ్ పే నౌ ఎంత ఉంటుంది, పే నౌ క్లిక్ చేసేసుకొని పేమెంట్ కంప్లీట్ చేసుకుంటారు. పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ రిసిప్ట్ అయితే వస్తుంది, అది కూడా చెక్ చేసుకోండి. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత అగైన్ బ్యాక్ వచ్చేసి నో యువర్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి, పేమెంట్ స్టేటస్ అగైన్ చెక్ అనేది చెక్ చేసుకోండి. వన్స్ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడింగ్ సర్టిఫికేట్స్ మనకి గమనించినట్టయితే, అంటే మనకి ఈ యొక్క సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి మనకి 27th నుంచి, అంటే ఏవైతే మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారో, అది ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ, అండ్ ఏవైతే మీ యొక్క మెమోస్ అప్లోడ్ చేసి ఉంటారో, ఆ యొక్క మెమోస్ అన్నీ కూడా మనకి 27th నుంచి మనకి జూలై 3 వరకు వెరిఫికేషన్ అనేది ఎప్పుడైనా మనకి మీరు సెలెక్ట్ చేసిన హెల్ప్ లైన్ సెంటర్లో కంప్లీట్ అయితే అయిపోతుంది. ఒకవేళ వెరిఫికేషన్లో మీకు ఎగైన్ రిజెక్ట్ అయితే ఎగైన్ మీరు రీకరెక్ట్ చేసుకోవచ్చు. ఎగైన్ ఇక్కడే మనకి వెబ్సైట్లోనే సర్టిఫికేట్ రీ అప్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ సర్టిఫికేట్ రీ అప్లోడ్ దగ్గరే ఎగైన్ మీరు అప్లోడ్ చేస్తారు, ఎగైన్ మీరు అప్లై చేస్తారు. ఒకవేళ అప్పటికి రిజెక్ట్ అయితే ఎన్నిసార్లు అయినా కూడా మీరు రీ అప్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేది మనకు గమనించినట్టయితే డేట్ ప్రకారం జూలై 1 నుంచి 4 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్లో పెట్టేసుకోవచ్చు. ఇంకా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేది జూలై 5, ఇంకా సీట్ అలాట్మెంట్ మీకు జూలై 8 ఆఫీషియల్ వెబ్సైట్, ఈ వెబ్సైట్లోనే మనకి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనకి 8 జూలై ఆఫ్టర్ 6 PM అయితే అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్, అంటే మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజీకి రిపోర్ట్ చేయడానికి మనకి జూలై 9 నుంచి 15 ఎప్పుడైనా కూడా మీరు వెళ్ళి రిపోర్ట్ చేసుకోవచ్చు ఫేజ్1కి మీకు ఏదైతే సీట్ వచ్చిందో. అండ్ మీకు కమిట్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అనేది మీరు గమనించినట్టయితే జూలై 10 నుంచి క్లాస్ వర్క్ అనేది మీకు స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇది మనకి ఫేజ్1కి సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ అండ్ మీరు చేయాల్సిన క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది. ఇంకా ఒకవేళ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తాను. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.